జూన్ రెండో వారంలో తెలంగాణలో అడుగుపెట్టిన నైరుతి రుతుపవనాల కారణంగా రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురిశాయి. గత పదేళ్లలో ఎన్నడూ లేనంతగా వర్షపాతం నమోదైంది. ఈసారి భారీ వర్షాలు కురడంతో వాగులు వంకలు నిండుకుండల్లా మారాయి. 3.5 నెలల పాటు ప్రభావాన్ని చూపిన నైరుతి రుతుపవనాలు వెనక్కి వెళ్లే సమయం వచ్చేసిందని, మరో 24 గంటల్లో రుతుపవనాల ఉపసంహరణ ప్రక్రియ మొదలు కానుందని వాతావరణ శాఖ తెలిపింది. ఉపసంహరణ ప్రక్రియకు ప్రస్తుతం అనుకూల పరిస్థితులున్నాయని, నేడు ఇవి పశ్చిమ రాజస్థాన్ పరిసర ప్రాంతాల్లో నిష్క్రమించే అవకాశముందని పేర్కొంది. అయితే ఈసారి రాష్ట్రంలో సాధారణం కంటే అధిక వర్షపాతం నమోదైంది. ఆగస్టు సెప్టెంబర్లలో సాధారణ వర్షపాతం కంటే రెట్టింపు వానలు కురిశాయి. ఫలితంగా ప్రాజెక్టులు పూర్తిగా నిండిపోయాయి. 70.7 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా, ఈసారి రికార్డు స్థాయిలో 107 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. గతేడాది ఇదే సీజన్లో 77.6 సెంటీమీటర్ల సాధారణ వర్షపాతం నమోదైనట్టు అధికారులు తెలిపారు. బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఉపరితల ద్రోణి కారణంగా రాష్ట్రంలో 2 రోజుల పాటు ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని, 1-2 చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని పేర్కొన్నారు. బంగాళాఖాతంలో ఉపరితల ద్రోణి కొనసాగుతోంది. నాగార్జున సాగర్ నిండు కుండని తలపిస్తోంది. ఇక ఈ నేపథ్యంలో బంగాళాఖాతంలో ఉపరితల ద్రోణి ప్రభావం కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో 20 గేట్లు ఎత్తి దిగువకు వరద నీటిని విడుదల చేస్తున్నారు అధికారులు. బంగాళాఖాతంలో కొనసాగుతోంది ఉపరితల ద్రోణి. ఇక మొత్తం నాగార్జున సాగర్ నిండుకుండను తలపిస్తుంది. ఉపరితల ద్రోణి కొనసాగడంతో బంగాళాఖాతంలో మరో 2 రోజుల పాటు ఇదే రీతిలో భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉన్నట్లుగా వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు. మహోగ్ర రూపం దాల్చింది. మరోవైపు కృష్ణమ్మ కూడా పరవళ్లు తొక్కుతోంది. ఈ నేపథ్యంలో ఎగువ నుంచి కృష్ణమ్మకు భారీగా వరద నీరు కూడా వచ్చి చేరుతోంది. ఇక ఈ నేపథ్యంలో ఇక ప్రకాశం బ్యారేజ్ వద్ద 7 లక్షల క్యూసెక్ల వరద నీరు చేరినట్టుగా కూడా తెలుస్తోంది. ప్రకాశం బ్యారేజ్ వద్ద 2వ ప్రమాద హెచ్చరికను కూడా జారీ చేశారు. పూర్తి వివరాలు మా ప్రతినిధి వెంకట్ అందిస్తారు. వెంకట్, బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఉపరితల ద్రోణి ప్రభావంతో నాగార్జున సాగర్ నిండుకుండలా మారింది. అదేవిధంగా మరోపక్క కృష్ణమ్మ కూడా పరవలు తొక్కుతుంది. మరి ఎన్ని రోజుల పాటు ఇలాగే వర్షాభావ పరిస్థితులు నెలకొనే అవకాశాలు ఉన్నాయి? ఓవరాల్గా అప్డేట్స్ ఏంటి? చూసుకున్నట్లయితే విజయవాడ ప్రకాశం బ్యారేజ్ దగ్గర వరద నీటి ఉధృతి అయితే మాత్రం దాదాపు వారం రోజులుగా కొనసాగుతూనే ఉంది. అయితే ఇప్పుడు ప్రస్తుతం మాత్రం నిన్నటి నుంచి మాత్రం వరద నీటి ఉధృతి మరింత ఎక్కువగా పెరిగిన నేపథ్యంలో ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వర్షపు నీరు అత్యధికంగా రావడంతో ఇటు ప్రకాశం బ్యారేజ్ దగ్గర ఉన్న గేట్లన్నీ ఎత్తివేయడం జరిగింది. నిన్నటి వరకు కూడా 5 లక్షల క్యూసెక్ నీటి వాటర్ వదిలిన నేపథ్యంలో మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. కృష్ణా జిల్లా ఇంతియాజ్ అహ్మద్ కలెక్టర్ ప్రకటించడం జరిగింది. అదేవిధంగా 2వ ప్రమాద హెచ్చరిక అయితే మాత్రం నిన్న రాత్రి ప్రకటించడం జరిగింది. దీనికి సంబంధించి 7 లక్షల క్యూసెక్ నీటి వాటర్లు అయితే వదులుతున్నారు. ఇందులో భాగంగా ప్రధానంగా చూసుకుంటే ఎగువ ప్రాంతాల్లో వర్షాభావ పరిస్థితులు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఆ వరద నీరు అయితే కృష్ణమ్మతో పరవళ్ళు దొక్కుందని చెప్పుకోవచ్చు. కృష్ణానది ప్రస్తుతం అయితే మాత్రం జలకళ నెలకొందని చెప్పుకోవచ్చు. కృష్ణానదిలో ఆ వరద నీటి ఉధృతి అయితే పెరుగుతున్న తరుణంలో ఆ కృష్ణానది పరివాహ ప్రాంత ప్రజలను అయితే మాత్రం అప్రమత్తం చేశారు. ఎవరు వేటకు కానీ అదేవిధంగా ఆ పడవల్లో వెళ్ళటం కానీ ఆ నీటిపై రాకపోక సాగించడం లాంటి కార్యక్రమాలు అయితే చేయకూడదని చెప్పేసి అయితే ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో ఈ లంక గ్రామాలన్నింటిని కూడా అక్కడ ఖాళీ చేపించి సురక్షిత ప్రాంతాలకైతే తరలిస్తున్నారు. వారికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు కూడా చేపడుతున్నారు. ఇందులో భాగంగా ప్రధానంగా ఎప్పుడూ లేనంత విధిగా కృష్ణానదిలో ఆ వరద నీటి ఉధృతి అయితే మాత్రం మరింత ఎక్కువగా పెరిగిపోయింది. ఈ రోజు రాత్రి కూడా ఇంకా మరింత పెరిగే అవకాశం ఉందని చెప్పేసి అధికారులు చెప్తున్నారు. ఇప్పటికే మంత్రులు అదేవిధంగా కృష్ణా జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ అహ్మద్ కూడా ఆ ప్రకాశం బ్యారేజ్ దగ్గరికి వచ్చి పరిస్థితిని అయితే పరిశీలించడం జరిగింది. అంతేకాకుండా పరివాహక ప్రాంతాల ప్రజలకు ఎటువంటి కష్టం వచ్చినా వాళ్ళకి టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఒక నెంబర్ కూడా ఇవ్వడం జరిగింది. వాళ్ళకి సంబంధించి ఎటువంటి ఆపద ఉన్నా కూడా ఫోన్ చేస్తే ఇమీడియట్గా రెస్పాండ్ అవుతామని చెప్పి అధికారులు అయితే ప్రకటించడం జరిగింది. సుధా వెంకట్, థ్యాంక్.